చంద్రబాబు నాయుడు కేసులో ఊహించని మరో ట్విస్ట్ అయితే కనుక బయటకు వచ్చింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే కనుక అదే చూస్తున్నారు కదా, స్కిల్ డెవలప్మెంట్ కేసు వివరాలు అయితే కనుక బహిర్గతం చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. ఆ కేసులో సిఐడి తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలాగే సిఐడి చీఫ్ సంజయ్ను ప్రతివాదులుగా పేర్కొంటూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ చైర్మన్ ఎన్ సత్యనారాయణ పిల్ అయితే దాఖలు చేశారు. స్కిల్ కేసు ఇతర కేసుల వివరాలు కూడా వెల్లడించకుండా విలేకరుల సమావేశాలు కూడా నిర్వహించకుండా ఉండాలని ఉత్తర్వులు అయితే ఇవ్వాలని కోరారు. వారిద్దరూ నిర్వహించిన విలేకరుల సమావేశాలపై విచారణకు ఆదేశించాలన్నారు. విలేకరుల సమావేశాలకు అయిన ఖర్చులను వారి నుంచి వసూలుకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. వారి చర్యలు నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనన్నారు. చంద్రబాబుతో పాటు ఇతరుల నిందితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో అయితే గనక అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే కనుక ఆయన ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇలాంటి ప్రెస్ మీట్లు అయితే పెట్టద్దు కేసులకు సంబంధించి అని చెప్పేసి ఈయన అయితే పిల్లు వేశారు. మరి దీనిపై ఎటువంటి తీర్పు వస్తుందనేది అయితే చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఇక్కడ పిల్లు దాఖలు చేయడానికి కారణం ప్రభుత్వ ఖర్చులతో అయితే కనుక, అంటే ప్రభుత్వ ఖర్చులు అంటే ప్రజల డబ్బులతోటి ఈ సమావేశాలు విలేకరుల సమావేశాలు నిర్వహించడం పైన అయితే పిల్లు దాఖలైనట్లుగా తెలుస్తుంది. అందుకే ఆ ఖర్చులు కూడా వారి నుంచే వసూలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని అయితే కోరారు.